మీరు వైసీపీలో ఉన్నా కూడా రాడికల్ భావాలే ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి మీలో అనేది పెరిగిన వాతావరణం అదే కదా అందుకనేనా బెదిరిస్తున్నారు ఉద్యోగస్తులను ఉద్యోగులను బెదిరిస్తా ఉన్నారు కదా మీ సంగతి తెలుస్తా చాలా ఇష్టం అన్నమాను పంపిస్తా ఉంటున్నారు అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ కుమ్ము కాస్తూ మా కార్యకర్తల్ని నిజంగా కూడా వేధింపులు గురి చేసి చాలా శిక్షలు గురి చేసి ఇబ్బందులు పెట్టారు ఎన్ని లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు మేము ఎంత మందిని ఇబ్బంది పెట్టారు ఎంత మంది వాళ్ళ సైజ్ ఎంత ఉంటుంది మేము చెప్పాం 90% నిజాయితీ అధికారులు ఉన్నారు ఆ 10% సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంత ఎంత వార్నింగ్ ఇవ్వాలా 5 నుంచి 10% వాళ్ళే చాలు 100% తప్పులు చేస్తే డెమోక్రసీ మొత్తం కొలాప్స్ ఇక్కడ వైసీపీ బెదిరించి పనులు చేయించుకోవాలనుకుంటున్నారు మీరు న్యాయబద్ధంగా వ్యవహరించారు న్యాయబద్ధం అంటే వైసీపీ కార్యకర్తలకు పనులు చేయడం మాకు అవసరం లేదు న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు చేయమంటున్నాం చట్టం ఏం చెప్తా చేయమంటున్నాం నిబంధనల ప్రకారం నడుచుకోమంటారు మీ పార్టీ వాళ్ళే కదా మీకు కంప్లైంట్ చేసింది కంప్లైంట్ చేయాల్సి వస్తున్నా నా కళ్ళతో నేనే చూస్తున్నా అంటే సామాన్య జనానికి అన్యాయం జరుగుతుంది సామాన్య జనం మా పార్టీ కోట వేస్తాను పింఛన్లు తీసేస్తున్నారు ఒక చంద్రగిరిలో జరుగుతుందా మొత్తం రాష్ట్రంలో చంద్రగిరిలో కొంత తక్కువ ఉంటుంది రాష్ట్రం అంతా జరుగుతుంది ఇంత దుర్మార్గ చర్యలకు ఎవరైతే పాల్పడుతున్నారో ఇంత బరి తెగించి ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం ఈ అధికారి అయితే ప్రయత్నిస్తున్నాడో అతని ఇబ్బందులు చట్టపరంగా అతను కానీ మీరు వాళ్ళ పేరు పెట్టి అనుకుండా మొత్తం ఎంప్లాయీస్ని హెచ్చరించడం అంటే వాళ్ళందరినీ పార్టీకి దూరం చేసినట్టు కదా నేను పేరు పెట్టాను అంటే పెద్ద చిట్టాను అది చెప్పాలి కదా మీరు మొత్తం ఎంప్లాయీస్ని పలాని చోట పలాని వ్యక్తి పలాని ఈ అధికారి ఈ విధంగా చేశాడని చెప్పడం వేరు మొత్తం అధికారులను మీరు ఇప్పుడు ఎవరు చెప్పారు మీడియాకు వచ్చి చెప్పారు అదే మీడియా తప్పు చేసిన అధికారులు చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులు శిక్షలు తప్పు ఉంటుంది చట్టాన్ని ఉల్లంఘిస్తే దాని అర్థం ఏంది చట్టాన్ని ఉల్లంఘించి కూడా పరిపాలన చేసుకోనని ఒక అధికారిని దోషగా నిలబెట్టుకుని మీరు అంటున్నారు ఒక వ్యక్తిని దోషగా నిలబెట్టడం మాకు ఇష్టం లేదు వైఎస్ఆర్ చాలా మంది అధికారులు జైలుకి కూడా వెళ్ళారు వాళ్ళందరూ ఏం చేసినట్టు చట్టాన్ని ఉల్లంఘించినట్టే కదా ఐఏఎస్ వెళ్ళారండి ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్ళారు జైలుకి అది తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి జగన్మోహన్ గారు కేసులు పెట్టి అధికారులు పెట్టిన కేసులే లక్ష్మి గారిని జైలుకి పంపారు నిర్దోషణ ప్రకటన చేసింది కోర్టు కొన్ని కేసుల్లో నిర్దోషం తెలుస్తుందండి అవును లక్ష్మి గారిని పెట్టారు ఐఏఎస్ ఆఫీసర్ని ఆమె గురించి చాలా మాట్లాడారు ఈరోజు కోర్టు నిర్దోషణ తీర్పు ఇచ్చింది ఏం మాట్లాడు తెలుగుదేశం అంటే తెలుగుదేశం వాళ్ళు కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనలేక ఆయన కేసులు ఇరికించడం కోసం కొంత అధికారం తగిలిచ్చారు ఈరోజు కోర్టు తీర్పులు చెప్తారు అందరినీ అన్నమానం పంపించేస్తే ఎవరితో పరిపాలన చేపిస్తారు మీరు రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన వ్యక్తికి శిక్ష తప్పదు కాదండి అందరినీ అన్నమానం పంపిస్తా ఉన్నారు మీరు అన్నమానం పంపిస్తే ఎవరు పరిపాలించాలి మీరు మీరు ఇచ్చే ఆదేశాలు ఎవరు ఇచ్చేయాలి నేను చెప్పాను 90% ఈ రాష్ట్రంలో నిజాయితీ కలిగిన నిష్పక్షపాతంగా గురించి అధికారులు ఉన్నారని చెప్పారు ఆ 90% పరిపాలన చేస్తారు మీరు 4 కోసేస్తా ఉంటున్నారు వాళ్ళు మళ్ళీ అసలు చెప్తున్నాం కదా అధికారులు తన పరిద్దేట్ మాట్లాడుతున్నారు ఎందుకు ఉద్యోగ సంఘాలు అలా అయిపోయాను అనుకుంటున్నారు నాకే మా ఉద్యోగులు నాతో ఉన్నంత సఖ్యతగా ఉద్యోగ సంఘాలతో కూడా ఉంటారు ఎందుకంటే మరి మీ ఉద్యోగులతో ఆ సంఘాలతో చెప్పలేదు ఎందుకన్నా మా ఊరికొచ్చి మాట్లాడమను మా కాన్ఫరెన్స్ ఒక ఉద్యోగ సంఘాలు మాట్లాడమని చెప్పు ఒక ఉద్యోగిస్తున్న భాస్కర్కి వ్యతిరేకంగా చేయటం అని చెప్పు కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ వరకు తలారు నుంచి ఎంఆర్ వరకు పంచాయతీ అసిస్టెంట్ నుంచి ఎంపీడీ వరకు అన్ని విభాగాల చిన్న చిన్న ఉద్యోగస్తులందరూ కూడా నేను ఒక అన్నగా ఒక వాళ్ళు కూడా మీ మాట వింటలేదు ఎప్పుడు నేను బట్టలు పెడతా వాళ్ళు కూడా మీ మాట బట్టలు పెడతా వాళ్ళు కూడా మీ మాట వింటలేదు ఎప్పుడు బ్రహ్మాండంగా నా కాన్ఫరెన్స్ నేను మాట్లాడడం లేదు నేను మాట్లాడింది పూతల పట్టు కాన్ఫరెన్స్ లో ఓకే ఒక చోట ఒక నియోజకవర్గంలో ఒక మండలంలో జరిగితే మీరు రాష్ట్రంలో ఉన్న ఎన్జిఓలందరినీ కూడా బహిరంగంగా తాడు తీసేస్తాం తరిమేస్తామని హెచ్చరిస్తే వైసీపీకి నష్టమా కాదా అది వైసీపీకి నష్టమా కాదా మా కార్యకర్తలను కానీ వేధిస్తే పార్టీ పరంగా వేధిస్తే వీళ్ళను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అండమానికి పంపిస్తాం అని చెప్పి అండమాన్ అనేది అది ఊత పదం మా పక్క అంతేగాని అండమానికి పంపిస్తారు అండమానికి పంపించడానికి ఏమన్నా మీరు ఇలా తాటతీస్తామని చెబుతా ఉన్నారు రేపు ప్రజలు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మంత్రి అయితే వైసీపీ అధికారంలోకి వచ్చి ప్రజలను కూడా తాట తీశారనుకుంటే మీరు అసలు గెలిచేది అక్కడ అక్కడ అవకాశం ఉందా తాట తీస్తాననే మాట నేను మాట్లాడుంటే నేను దేనికైనా సిద్ధమే నేను చదువుకున్నాన్ని విద్యార్థి లేని కాదు సంస్కారం లేని కాదు నేను ప్రమాణంగా చెప్తున్నా తాట తీస్తానన్న మాట నా నోట్లోనే